శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేస్తే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే మీరు గంట సింబల్ని నొక్కకపోతే మీకు ఏదైనా సందేహం వచ్చింది ఛానల్ని టైప్ చేసుకోవాలి అదంతా అక్కర్లేదు మీరు ఆ ఛానల్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఏ రోజుకి ఆ రోజు వస్తుంది ప్రతి వీడియోను మీరు ఆస్వాదించవచ్చు ఇప్పటికే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్లని పెడుతూ అందరూ కూడా ఆదరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే అసలు విషయము మధ్యలో ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయాకైనా ఉండొచ్చు మీరు పూర్తిగా వినకుండా వీడియోని స్కిప్ చేస్తే మీకు పూర్తి సమాచారం తెలియదు ఇప్పుడు ఒక మంత్రం మేము మీకు చెప్తున్నాము అంటే ఆ మంత్రం తాలూకు విషయము అది ఎన్నిసార్లు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి ఇదంతా మేము చెప్పాలి చెప్పకుండా డైరెక్ట్గా ఈ సమస్య శ్లోకం ఏంటంటే మీరందరూ కూడా సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది అందుకే మేము ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది కొంతమంది కామెంట్స్లో సోది సొల్లు చెప్తున్నారు అసలు విషయం లేదు అంటూ ఉన్నారు అది కాదు మీరు అందుకే వింటూ పోతే మొత్తం వింటే లాస్ట్లో అనిపిస్తుంది అబ్బా మొత్తం విన్నందుకు చాలా విషయాలు తెలిసాయి అని చెప్పాను అలా అందరూ కూడా సహృదయంతో మీరు ఈ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేది జటిలమైన సమస్యల నుంచి ఎలా బయటపడాలి నిజంగానండి ఎప్పుడు ఈ దీపాలు పెట్టండి ఈ విధమైన చేయండి ఆ విధమైన చేయండి అని చెప్పాం కానీ జటిలమైన సమస్యలు కొన్ని సమస్యలు జీవితంలో ఎన్నేళ్ళు కూడా అండి అనమాట అవి సమస్యలు అలాగే ఉండిపోతాయి భలే ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి అవి ఎంతకు తీరవు నెరవేరవు చాలా చాలా కష్టంగా ఉంటుంది మనిషికి అనమాట మరి ఏం చేయాలి అంటే మనకి వెన్నెల పారాయణం అనేది ఒకటి ఉంటుందండి వెన్నెల పారాయణం వెన్నెల ఎప్పుడు ఉంటుంది పౌర్ణమి రోజున నిండు చంద్రుడు నిండు పౌర్ణమి వెన్నెల అంటుంటాం కదా ఇలా ఒక థౌజండ్ వాట్స్ లైట్ ఎలా వెలుగుతూ ఉంటుందో అలా ప్రకృతి పరంగా చంద్రుడు మన మీద ఆయన ప్రభావాన్ని చూపించే రోజు పౌర్ణమి అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది నిండు చంద్రుడు ఆ పౌర్ణమి వెన్నెలలో కూర్చొని చేసే పారాయణం మనకు సంపూర్ణమైన సమస్యల్ని అంటే కఠినమైన జటిలమైన సమస్యల్ని సంపూర్ణంగా తొలగిస్తే ఎందుకు సంపూర్ణంగా ఉంటాడు చంద్రుడు చంద్రుడి వెలుగు మనకి ఆనందాన్ని కలిగిస్తుందండి అంటే సూర్యుడి వెలుగు కనిపించదా అంటే ఎండాకాలం వచ్చే వరకు సూర్యుని భరించలేము అసలు అంత వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుడు మనకారకుడు మనస్సుకు ప్రశాంతతనిచ్చేవాడు సమస్యల నుంచి బయటపడేసేవాడు కూడా అన్నమాట అంటే నిజంగా చెప్తున్నాను అసలు అమావాస్య అయిన మరుసటి రోజు చంద్రుణ్ణి చూడండి చంద్ర వంక అంటారు గోరు వంక అంటే మన గోరు తీస్తే ఎలా ఆకారంలో ఉంటుందో అంతే మనకి చంద్రుడు కనిపిస్తాడు ఆ రోజున మీరు ఏం చేస్తారంటే నేను మొదటి రోజు చెప్తున్నాను అమావాస్య అయిన మొదటి రోజు తర్వాత పౌర్ణమి రోజు రెండూ చెప్తున్నాను అప్పుడు చంద్రుణ్ణి చూసి మామ కాని మామ మాకు మేనమామవై వచ్చావు చంద్రమామ నాకున్న సమస్యలన్నింటినీ తొలగించు స్వామి అని చెప్పి ఆయన ఎదురుగా చేతుల్ని జోడించి నమస్కరించండి అలా ప్రతి అమావాస్య తర్వాత వచ్చే రోజుని మీరు ప్రార్థన చేయండి ఎందుకు చెప్తున్నాను మరుసటి రోజు అంటే ఆ రోజు నుంచి కొంచెం కొంచెం ఆయన సైజు అంటే పరిమాణం పెరుగుతూ పోతుంది అలా మన మనము కోరుకునే మన కోరికలన్నీ కూడా అలా అంటే మన సమస్యని తీర్చి మనకు మంచిగా అలా పెరుగుతూ పోతాయి అని అంటే ఐశ్వర్యం కోరుకున్నాం ఆయన పెరిగే కొద్దీ ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది అలా అనమాట అలా ఈ పౌర్ణమి వెన్నెల పారాయణం చాలా సత్ఫలితాలను ఇస్తుందండి నిజంగా ఏంటిది అంటే పౌర్ణమికి వెన్నెలకి లలితాదేవికి చాలా సంబంధం ఉంది ఇప్పుడు అర్థమై ఉంటుంది నేనేం చెప్తాను అనేది కానీ ఎలా చేయాలనేది కూడా చెప్తాను మనకి సాయంత్రం ఆరు ఆరున్నరకి చంద్రుడు బాగా నిండుగా కనిపిస్తూ ఉంటాడు బాగా మనం టెరస్ మీదకి వెళ్ళామనుకోండి లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ బా ఎక్కడో లైట్లు వేసారన్నంత వెలుగు ఉంటుంది కదా ఆ వెలుగులో మీరు పాలు పచ్చి పాలు ఉంటాయి కదా పచ్చి పాలు తీసుకొని దానిలో పట్టుక బెల్లం యాలకల పొడిని వేయండి వేసి చంద్రుడి కిరణాలు పడేటట్టుగా పెట్టండి సరే టెరస్ మీద వీలు అవ్వదండి మాకు పరిశుభ్రంగా ఉండదు అంటే మీ బాల్కనీలో చంద్రుడి పౌర్ణమి వెలుతురు పడుతుంది అంటే మీరు అక్కడైనా కానీ పాలు గిన్నెలో ఒక మంచి వెండి గిన్నె ఉంటే వెండి ఇది లేకపోతే మట్టి పాత్రలో కానీ పెట్టండి పెట్టి చంద్ర కిరణాలు పడేలాగా వెళ్తురు అంటే పాలల్లో చూస్తే చందమామ కనిపించాడు అనుకోండి అద్భుతం అలా కూర్చొని లలిత సహస్రనామాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేయండి నిజం చెప్తున్నా అండి ఇది చాలా సత్ఫలితాలను ఇచ్చింది చాలామందికి చెప్పాము చాలామంది కూడా సత్ఫలితాలను అందుకున్నారు జటిలమైన కఠినమైన సమస్యలు మొత్తము కూడా మాకు తీరిపోయాయమ్మా మీరు చెప్పిన ఈ రెమెడీతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి నమ్మి నమ్మకము మన సమస్యల్ని చాలా దూరం చేస్తుందండి ఏదో చెప్తూ ఉన్నారులే ఏదో పని లేదు కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు అని మాత్రం అనుకోకండి అనుభవముతో కొంతమందితో చేయించి ఆ ఫలితాలని అందుకొని మేము మీ ముందుకు తీసుకొని వస్తాం ఇది నా సొంత అనుభవం కూడా అన్నమాట తొమ్మిది సార్లు భక్తి శ్రద్ధలతో లతాసాస్నామం చదవండి మళ్ళా చెప్తున్నాను మరి అమ్మ పొద్దున్నే మేము స్నానం చేసాం తలస్నానం మళ్ళీ సాయంత్రం చేయాలంటే సాయంత్రం తలస్నానం చేయక్కర్లని మామూలు స్నానం చేయండి అలాగే ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించండి నలుపు లేకుండా దుస్తుల్లో చూసుకోండి నలుపు ఎక్కడ కూడా లేకుండా తెల్లని చీర ఎర్రని అంచో ఆకుపచ్చని అంచో లేదా ఈ ఏ రంగ ఎరుపు ఏదైనా కట్టచ్చు కానీ నలుపు కలవకుండా చూసుకోండి మనకి పౌర్ణమి రోజు పౌర్ణమి వెలుతురు ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలా వెలిగిపోవాలి అలా కూర్చొని భక్తితో లలితాదేవిని ఒక్కసారి స్మరించి అమ్మ నాకు ఈ సమస్య ఉంది తొలగించు అని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆరాధన చేయాలి ఎప్పుడైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తున్నప్పుడు మనము చాలా తప్పు చేస్తామండి ఈ తప్పులు ఏంటిది అంటే మనం నిత్య దీపారాధన నిత్య ఆరాధన అనేది చెయ్యం అంటే నిత్యము మనము ప్రతిరోజు కొంతమంది హనుమాన్ చాలీస చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది విష్ణు సహస్రము చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది లతా సహసనామం చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది శ్రీ సూక్తం చదివే వాళ్ళు ఉంటారు కనకదార స్తోత్రం చదివే వాళ్ళు ఉంటారు షోడశోపచార పూజ ఉంటుంది ఇవన్నీ పక్కకు పెడతారు ఎందుకు తొమ్మిదిసార్లు లలితాసాస్రామం చదవాలి కాబట్టి సమయం సరిపోదని కానీ దానికి సత్ఫలితాలు రావండి మీరు ఏ ప్రత్యేకమైన పూజ చేస్తున్న ఇంటి దేవత కులదేవత దీక్షిస్తే గురువు తల్లిదండ్రుల్ని వీళ్ళను స్మరించుకొని వీళ్ళ అనుమతి తీసుకొని మీరు చేసే ప్రతి నిత్యము చేసే అష్టోత్తరాలు శ్లోకాలు ఇవి చదువుకొని ఆ తర్వాతనే ఏదైనా మీరు వీళ్ళతాశాసనామం చదవడం కానీ లేకపోతే ఇంకేదైనా పారాయణం చేయటం కానీ చేయాలి ఇది తప్పనిసరి కొన్ని నియమాలు ఉంటాయి ఏమండి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివినోడికి సాఫ్ట్వేర్ జాబ్ ఇమంటే ఇస్తారా చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళితే బీటెక్ చేస్తే అప్పుడు బీటెక్లో కూడా కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని గ్రూప్స్కి కొన్ని కొన్ని జాబ్స్ వేరే ఉంటాయి అంటే అది ఒక పద్ధతి క్రమం అనేది ఉంటుంది దీనికి కూడా అంతే అనమాట కాబట్టి ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిలో అనేది మనం చేసుకొని ఈ రోజున ఆ నిండు పౌర్ణమిలో అమ్మవారిని స్మరించుకుంటూ మీరు తొమ్మిది సార్లు అల్తాసాస్నామం చేసి చంద్రుడి వైపు చూడండి అమ్మవారి ముఖ దర్శనం అవుతుంది ఖచ్చితంగా అండి మరి ఈ ప పెట్టిన పచ్చిపాలు ఈ పటికబల్లం వేసి పెట్టాం కదమ్మా యాలకల వేసి అంటే ఇంట్లోని వారందరూ స్వీకరించండి ప్రసాదం కింద తీర్థం కింద ఖచ్చితంగా అండి కనీసం ఒక మూడు పౌర్ణముల ఐదు పౌర్ణముల తొమ్మిది పౌర్ణముల పదకొండు పౌర్ణముల ఒక నియమంతో మీ ఓపికను బట్టి నేను ఇన్ని చేయగలను ఇన్ని చేస్తానని చెప్పి మీరు ఆ అమ్మవారికి చెప్పుకోవాలి చెప్పుకొని ఈ పౌర్ణమి వెన్నెల పారాయణం చేశారనుకోండి అద్భుతమైన మీ మార్పుల్ని మీ ఇంట్లో మీ మనస్సుల్లో మీ పరిస్థితుల్లో కనిపిస్తుందండి మనస్సులో మార్పు వస్తే అండి ప్రపంచం మొత్తం కూడా మార్పులాగా మనకి గోచరిస్తుంది అందుకే శత్రుబాధ నివారణ అని అంటాం కానీ మనలో అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని నిర్మూలించు వాళ్ళని తొలగించు అని అడగం బయట కనిపించే వాళ్ళని అడుగుతాం ఈ మన మనసులో అంతర్గతంగా ఉన్న శత్రువుని మనం మనకు అందరూ మిత్రుల్లాగే కనిపిస్తారనమాట ఇది ఇక్కడ మనకు ఒక సందేశం కాబట్టి ఈ రెమెడీని మీరు అందరూ ఫాలో అయ్యి మీకు ఉన్న సమస్యల్ని మీరు దూరం చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి